మన ప్రభును రక్షకుడైన యశుక్రైస్తునామలో మీ అందరికీ శుభగం తెలియజేస్తున్నాం మళ్ళా ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన ఛానల్ ద్వారా టీవీ ద్వారా మళ్ళీ మీ అందరినీ కలడం మాకు ఎంతైనా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది అవి మనందరికీ ఆశీర్వాదం అని భావిస్తూ ఉన్నాను కనుక ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని వాక్యం నుంచి మనం ఒక మాటని చదువుకొని ముందుకు వెళ్దాం చూడంసారి యాఫయో కీర్తన ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన చదువుకున్నా ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై వంటిని అందుకు నేను కేవలము నీ వంటి వాడినని నీవు అనుకుంటేవి అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గర్దించదును దేవుణ్ణి మర్చివారులరా దీన్ని యోచించుకుని లేని నేను మిమ్మల్ని చేల్చి వేయదను తప్పించు వాడెవడనో లేకపోవును స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరుచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొని చాలు చిన్న ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుగా కృపగలిగిన దేవా జీవాధిపతి మీకు అందినాడు వాక్యం మీద ప్రజలు మీ వాడు నాతో మాతో మీరు మాట్లాడి మీరు మాట్లాడుతున్నప్పుడు లోపల సహాయం సేవలో వాడుకో పరలోచన దీవి దయచేను ఈ వినే ప్రతి ఒక్కరికి సత్యాన్ని గ్రహించే జ్ఞానం అనుగ్రహించి సేవలో వాడుకున్నాం క్రైస్తునామలో ప్రార్థిస్తున్న దాంట్లో ఆమె మన సంతోషం మనం చాలా శ్రేష్టమైన సమయంలోకి వచ్చాం ఏంటి శ్రేష్టమైందంటే భూమి మీద దేవుని వాక్యాన్ని విని జీవితాన్ని దేవునికి అప్పగించడమే శ్రేష్టమైంది ఇలా వాక్యాన్ని వినడం భూమి మీద శ్రేస్తమైంది కనుక శ్రేస్తమైంది అని గుర్తించినప్పుడు అది పాటించే విషయంలో కూడా జాగ్రత్తగానే ఉండి దేవుని ఎందు భయభక్తులు కలిగి మంచి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి ఎప్పుడైతే భయభక్తులు కలిగి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటాము దేవుడు తప్పక మన ఏళ్ళ కృప చూపించి దీవిస్తాడు నిజంగా దేవుడు మనల్ని దీవించాలి అని గనక మనం కోరుకుంటే మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ చదువుకున్న కీర్తన యాభై కీర్తన ఇరవై మూడు చదివితే అంటున్నాడు స్తుతి యాగము అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు అంటున్నాడు నిజంగానే మనం దేవునికి స్థుతి యాగము అర్పించాలి అది ఎప్పుడు చెల్లించాలి అంటే మార్నింగ్ టు ఈవినింగ్ అంటే ఉదయం చెల్లించాలి మధ్యాహ్నం చెల్లించాలి ఈవినింగ్ నైట్ కూడా సాయంకాలం చెల్లించే వాళ్ళగా ఉండాలి దేనికి అంటే దేవుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా సాయంత్రం నుంచి ఉదయం దాకా కాపాడుతూ వస్తూ ఉన్నాడు దేవుడు కాపాడకపోతే నీ ప్రాణం నీ చేతిలో ఉండదు నీ క్షేమము నీ చేతిలో ఉండదు ఎందుకు అంటే ఒకవేళ ప్రాణమైన క్షేమమైన సమృద్ధి అయినా మన చేతిలో ఉంటే మనం ఎవరిని లెక్క చేయం అందుకే దేవుడు ఇవన్నింటినీ ఆయన చేతిలో పెట్టుకున్నాడు చేతిలో పెట్టుకొని ఏమంటున్నాడంటే వాటిని ప్రేమతో నీకు అందిస్తూ నేను ఉన్నాను కనుక నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవుడు సేవకుల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు కానీ మనం ఏం చేస్తామంటే అన్నిటికీ టైం ఇస్తాం ఫ్రెండ్స్కి సినిమాలకి షికారులకి తినడానికి తాగడానికి ఎనీ ప్రతి దానికి కొంతమంది ఊరికి కూర్చొని ముచ్చట్లు వేసుకునే వాళ్ళు రోడ్ల మీద చెట్ల కింద ఆటు ఇటు పార్కులు వాళ్ళు లేకపోలేరు ఇలా ప్రతి దానికి కూడా టైం ఇస్తారు కానీ దేవునికి మాత్రం టైం ఇవ్వరు ఎందుకు దేవునికి మాత్రం వీళ్ళు టైం ఇవ్వరు అని అంటే కనుక దేవుని దగ్గరికి వచ్చేపాటికే మాకు టైం లేదని సరిపోదని ఇప్పుడు కాదులే నెక్స్ట్ ఎప్పుడైనా చూద్దాం అనేటువంటి థింకింగ్ ఆలోచన చాలామందిలో ఉంటుంది సో ఈ లోకంలో కొంతమంది ఈ విధంగా బిజీగా ఉంటే కొంతమంది అరాచకాలు లేకపోతే కొంతమంది ఇంకెలాగా దొంగతనం చేసేవాడు వ్యభిచారం చేసేవాడు మోసం చేసేవాడు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండి కొంతమంది నేను హీరోని అని ఫీల్ అవుతారు కొంతమంది నాకంటే తెలివైన వాళ్ళు ఎవరు లేరు అని ఫీల్ అవుతారు కొంతమంది చూస్తే ఈ భూమి మీద బ్రతకాలంటే ఇది ఉండాలి అని కొంతమంది చెప్తారు కొంతమంది ఈ మనిషి జీవితానికి ఇదే ఇలా లేకపోతే మనిషిని బ్రతకలేదండి అని ఎవరు చేసిన తప్పుని వాళ్ళు సమర్థించుకుంటూ ఎవరు చేసిన తప్పుని వాళ్ళు ప్రోత్సాహపరుస్తూ ఎవరు చేసిన తప్పుని కప్పిపెట్టుకొని మేము గొప్ప వాళ్ళమే అని చెప్పుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు సో ఈరోజు నువ్వు అలాంటి వ్యక్తుల్లో ఒకడవై ఒకదానివై ఉండకూడదు అని ఈ వాక్యంలో నుంచి దేవుడినితో మాట్లాడుతున్నాడు సో ఒకవేళ అలాంటి వ్యక్తివే అయి ఉండి ఈ వాక్యాన్ని వింటే ఇప్పుడైనా నీ బ్రతుకుని జీవితాన్ని మార్చుకుంటే అది నీకు ఆశీర్వాదం నీకు క్షేమం అది నీకు సంతోషం ఆనందం వీళ్ళు ఇంతే చెప్తారు వీళ్ళకేం పని పాట లేదు అనుకొని దీన్ని క్యాజువల్గా తీసుకొని లైట్గా తీసుకుంటే నువ్వు దేవుని చేతిలో ఉన్నావు అన్న సంగతి గుర్తుపెట్టుకో ఎందుకు అంటే దేవుడు ఎంత ప్రేమ కలిగినవాడు శిక్ష కూడా అలాగే ఉంటుంది ప్రేమిస్తే అది పొందాలి కానీ శిక్షను రుచి చూడకూడదు శిక్షను రుచి చూస్తే బతికే ఉంటావు కానీ చచ్చని వాళ్ళతో సమానం అవుతారు సో అలా ఉండకూడదు అని ప్రేమతో ఏసు క్రీస్తు నామలో మీకు మరొకసారి మనం చేస్తూ ఉన్నాను ఎందుకు అంటే కనుక నీవు చేసిన తప్పుని కప్పెట్టుకోను ప్రోత్సాహపరిస్తేనో లేకపోతే నువ్వు చేసిన తప్పుని నీవు దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటే కనుక శిక్షను తప్పించుకోవు అని వాక్యం చెప్తుంది ఎందుకు అంటే నేను ఒక మాట చదువుతాను చూడండి ఒకసారి ఇందా మనం చదువుకున్న వాక్య భాగంలోని ఇరవై ఒకటి చదివితే ఏమంటున్నాడంటే ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనమై ఒంటిని అందుకు నేను కేవలము నీ వంటి వాడినని నీవు అనుకుంటేవి అంటున్నాడు ఈ మాటలు చూసే దేవుడు ఏమంటున్నాడు దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఎలాంటి చెడ్డ పనులు చేసినా సరే నేను మౌనంగా ఉన్నాను అంటే కొంతమంది నేను ఏం చేసినా దేవుడు ఏమి అనడు అనేటువంటి స్వభావం కలిగి ఉంటే కొంతమంది ఏంటంటే దేవుడు ఉంటే చూస్తాడు దేవుడు లేడు కాబట్టి ఆయన చూడలేదు కాబట్టి ఆయన లేడు ఉంటే కనుక ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అని కొంతమంది అలా ఉంటే కొంతమంది దేవుడు లేడు దేవుడు లేడు నేనే దేవుడిని అని చెప్పేసేసి వాళ్ళు చేసే ప్రతి దాన్ని కూడా సమర్థించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఈరోజు దేవుడు నీకు చెప్తున్నటువంటి విషయం ఏంటి ఆలోచన చేస్తే నువ్వు ఏం చేసినా సరే దేవుడు మౌనంగా ఉన్నాడు చూడకుండా మౌనంగా ఉన్నాడు అంటే దాని ఉద్దేశం దేవుడు లేడని కాదు నువ్వు ఎప్పటికైనా సరే మార్పు చెంది బ్రతుకు మార్చుకుంటావేమో అని దేవుడు కొంత సమయం ఇచ్చాడు సో ఆ సమయాన్ని వినియోగించుకుని మార్పు చెందితే అది నీకు రక్షణ కలిగించేది జీవితాన్ని బాగు చేస్తుంది లేదు నేను ఎలాగే ఉంటాను వీళ్ళు ఎంత చెప్తారు ఇవన్నీ ఒట్టిదే అని కనుక నీ జీవితంలో నువ్వు అనుకుంటే కనుక శిక్ష నీ మీదకి తక్షణమే వస్తుంది సో నెక్స్ట్ వినడానికి నువ్వు ఉంటావో లేదో కూడా తెలియదు సో అలాంటి జీవితంలో అలాంటి దినముల్లో ఉన్నావు కనుక మార్పు చెందితే మంచిది అయితే ప్రభు అన్నాడు ఎలాంటి పనులు నువ్వు చేస్తున్నా సరే నేను మౌనంగా ఉన్నాను అని అంటే దాని ఉద్దేశం ఏంటి అలా అంటే దేవుడు లేదు అని కాదు కానీ నువ్వు మార్పు చెందుతావని అయితే మార్పు చెందడానికి దేవుడు ఇంకో మార్పు జ్ఞాపనం చేస్తున్నాడు అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నేను గద్దించదను దేవుణ్ణి మరుచి వర్లరా దీన్ని యోచించుకుని లేని ఎడ్ల నేను మిమ్మలను చీల్చివేయదును తప్పించేవాడు ఎవడను లేకపోవును ఈ మాట చూసారు ఎలా ఉందో దేవుణ్ణి మర్చిపోయి దేవుడు లేడు అని చెప్పుకునే వారిలరా ఒకసారి మీరు ఆలోచన చేయండి దేవుడు లేకపోతే ప్రపంచం ఎలా నడుస్తుంది దేవుడు లేకపోతే సృష్టి అంతా కూడా దాని దాని క్రమంలో ఎలా నడుస్తూ ఉంది దాన్ని ఎవరో పరిపాలన చేస్తున్నారు ఒకవేళ వాటంతటికి అవి తిరగడానికి వాటికి జీవం లేదు తర్వాత జ్ఞాపకం చేసుకుంటే వాటంతటికి అవి తిరగడానికి వాటికి సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి వెళ్ళితేటలు కూడా వాటికి లేవు సో అందుకని దేవుడు ఉన్నాడు కనుక దేవుణ్ణి మర్చి వారి దేవుడు లేడు అనుకునేటువంటి వారి ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి అని కీర్తనం కాడ ఆశాపు ఈ కీర్తనలో ఆయన రాస్తున్నాడు నేను ఈ వాక్యం విషయానికి వస్తే ఇద్దరిని జ్ఞాపకం చేసి నేను ఈ మాటలను ముగిస్తాను ఈ వాక్య భాగంలో ఆలోచన చేస్తే మాసాప్ ఇక్కడ ఈ మాటలు అంటున్నాడు దేవుణ్ణి మర్చిపోయేవారు ఎలా జ్ఞాపకం చేసుకోండి అని అంటే ఈ విషయాన్ని ఆలోచన చేస్తే యహోస్ వా టైంలో కూడా ఇజ్రాయేలీలు ఐగోబ్ దేశంలో నుంచి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మోయాబు మైదానంలోకి వచ్చారు వచ్చిన తర్వాత అప్పుడు యహోశ్రువా ఇజ్రాయళ్లకు నాయకుడిగా ఉన్నాడు మూసే చనిపోయాడు చనిపోయిన తర్వాత యహోశువా ఇద్దరు మనుషులను పిలిచి మీరు మీ ఎదురున్న ఎరుకో పట్టణానికి వెళ్ళండి ఆ పట్నం ఎలాంటిదో చూసి రండి అని వేగులు వారిని ఇద్దరు పంపించారు వేగులు వారు ఇద్దరు వెళ్ళిపోయి ఆ ఎరుకో పట్టణాన్ని చూస్తే ఆ పట్నం అంతా బాగానే ఉంది అయితే ఆ పట్టణంలో ఒక ఆవిడ మాత్రము ప్రహరీ గోడ మీద ఆవిడ ఇల్లు కట్టుకున్నాడు రాజు ఎంత పిరికోడు ఎంత భయస్థుడు కాకపోతే ప్రహరీ గోడ అంత హైట్లో కడతాడు దీని గురించి చాలామంది చాలా రకాలు చెప్తూ ఉంటారు అంటే ముప్పై అడుగులని అరవై అడుగులని కొంతమంది అరవై అడుగులు ఎత్తు అరవై అడుగులు ఎలడుపు అని చెప్తున్నారు అయితే మొత్తానికి ఈవిడ మాత్రము ఏం చేస్తుందంటే ఏకంగా ప్రహరీ గోడ మీదే ఆవిడ ఇల్లు కట్టుకొని వ్యాపారం వ్యాపారం అంటే రెస్టారెంట్ టైప్ అనమాట రెస్టారెంట్ అంటే కొన్ని రెస్టారెంట్ ఎలా ఉంటాయంటే అక్కడ ఫుడ్డు బెడ్ అమ్మాయిలు అందరూ ఉంటారు అయితే ఇప్పుడు ఈవిడ సిచ్యువేషన్ కూడా అదే ఏంటంటే ఆవిడ వచ్చినటువంటి వారికి ఇస్తూ భోజనం పెడుతూ వారికి కావాల్సిన ఆ నైట్కి ఆ రోజుకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఆవిడ జరిగించేది చేసేది అని చెప్పేసి చరిత్ర మనం చెప్తూ ఉంది కనుక ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తి ఆ గోడ మీదే నివాసం చేస్తూ ఉంది వీళ్ళు సరాసరిగా అక్కడికే వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిపోతే ఆవిడ ఏముంటుందో చూడండి ఒకసారి చదువుకుంటే యహోస రాసినటువంటి గ్రంథంలో రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన చదువుకుంటే ఏమంటున్నాడంటే మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను మీ దేవుడని యహోవా పైన ఆకాశం అందును క్రింద భూమి ఎందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషునికైనాను ధైర్యం మాత్రమును ఉండదు నేను మీకు ఉపకారం చేసేదిని గనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనుభావులు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెళ్ళు నువ్వు వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యుహోవా తోడని ప్రమాణము చేయుడి అనేను ఈ చదువుకున్న వాక్య భాగం జ్ఞాపం చేసుకుంటే ఈవిడ వాళ్ళతో చెప్తున్న విషయము ఏంటి ఆలోచన చేస్తే నేను మిమ్మల్ని కాపాడాను ఎక్కడి నుంచి అంటే ఈ వేగులు వారు ఇద్దరు రాహాబు అనేటువంటి వేస్య అంటే వ్యభిచారి ఇంట్లోకి వెళ్ళగానే ఎరుకో రాజుకి వర్తమానం వెళ్ళిపోయింది ఇజ్రాయల్ దగ్గర నుంచి ఇద్దరు మనుషులు రాహావు అనే వ్యక్తి దగ్గరికి వచ్చారు ఆవిడ ఏం చెప్తుంది వీళ్ళు ఎందుకు వచ్చారు అని వర్తమానం రాగానే ఎరుకు రాజు తన సైన్యాన్ని పంపించాడు వాళ్ళు వచ్చేసి రాహావును అడిగారు రాహావు మీ దగ్గరికి ఇద్దరు మనుషులు వేగులు వారు వచ్చారు ఎక్కడా అని అప్పుడు ఆవిడ చెప్తుంది వాళ్ళు వచ్చిన మాట నిజమే కానీ వాళ్ళు గవిని తలుపు వేసే టయానికి వాళ్ళు వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు అని చెప్పింది అసలు ఈవిడ చేసింది ఏంటంటే వచ్చిన ఆ ఇద్దరు మనుషుల్ని మేడ పైన జమ్ముంటే ఆ జనపకట్లో దాంట్లో పెట్టేసి ఈవిడ మూసేసింది వాళ్ళని వాళ్ళని కాపాడడానికి ఈవిడ ఆబద్ధం చెప్పేస్తే వాళ్ళు వాళ్ళని తరవడానికి బయటికి వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ మరలా పైని మేడెక్కేసేసి వాళ్ళని బయటికి పిలిచి అంటుంది ఏమని అంటే ఇప్పుడు చదువుకున్న పదకొండవ వచ్చినం మేము మీ గురించి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి ఆవిడ వీళ్ళ గురించి ఏమింది ఏమీ వింది అని ఎరుకోపట్టడం వాళ్ళకి భయం పట్టుకుంది కొంతమంది అంతే ఏం విన్నా సరే వాళ్ళకి భయం ఎక్కువ చేస్తామేమో చచ్చిపోతామేమో ఏమైనా జరిగిద్దేమో ఈ చెడ్డ ఆలోచన వస్తాయి ఏమి విన్నా సరే భయం పుట్టించేది అపవాది దేవుడు భయం పుట్టించడు ధైర్యం పుట్టిస్తాడు అది ఎలా ఎదుర్కోవాలో ధైర్యాన్ని ఇస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు కానీ భయం వస్తుందంటే నువ్వు దేవునికి దగ్గరగా లేవు అని అపవాది నిన్ను ప్రేరేపిస్తుంది అని నువ్వు గుర్తించాలి ఇప్పుడు వేలుకున్న భయం కూడా ఏంటంటే వాళ్ళు ఐగు దేశంలో నుంచి వచ్చేటప్పుడు ఒకటి ఐగుప్తు దేశం నుంచి వచ్చేటప్పుడు ఎర్ర సముద్రాన్ని ఫైల్ చేశాడు దేవుడు ఐగుప్తు రాజు సైన్యాన్ని రాజుని దాంట్లో దేవుడు ముంచేసాడు ఎర్ర సముద్రంలో ముంచేసాడు తర్వాత వాళ్ళు సిహోను రాజుని దాసాను రాజని ఓగుని వాళ్ళు బలిష్ఠులైన రాజులు తెలివైనటువంటి వాళ్ళు యుద్ధ వాళ్ళ దగ్గర బలమైన సైన్యాలు ఉన్నాయి ఉన్న ఆ ఇద్దరు రాజులను ఆ రెండు దేశాలను వీళ్ళు జయించేపాటికే ఎర్ర సముద్రం పాయలు చేయటం ఆ అవిగుప్తి సైన్యం సముద్రంలో చచ్చిపోవడం వీళ్ళందరూ కూడా ఓగు రాజు సింహుల రాజు చచ్చిపోవడం వాళ్ళని వీళ్ళు సంహారం చేయటం ఇవన్నీ కూడా ఆవిడ పేపర్ న్యూస్ ఆ రోజుల్లో ఇలా చెప్పేవాళ్ళు ఎవరు లేరు పేపర్ న్యూస్ అంటే ఎక్కడో అమెరికా జరిగితే అది కొద్దిగా మ్యాటర్ ఇండియాకి పేపర్లో ఎలా వస్తుందో కొద్దిగా చిన్న చిన్న మ్యాటరో ఆ రోజు కూడా ఆవిడ విన్న విషయం అదే అలాగే ఎవరో చెప్పారు ఆవిడకి పలానా దేశస్తులు పలానా ప్రాంతం వాళ్ళు పలానా వాళ్ళు ఎలా ఎలా వస్తున్నారు వాళ్ళు తమకి అర్థమైన ప్రతి ఒక్కరిని చంపుకుంటూ వస్తున్నారు అనేటువంటి వార్త విన్నప్పుడు ఎక్కడో జరిగినటువంటి ఇజ్రాయల్ యొక్క యుద్ధము లేకపోతే వాళ్ళ చరిత్ర వాళ్ళ శక్తిని వాళ్ళు పట్టణంలో విన్నప్పుడు ఎరుకో పట్టణ ప్రజలకు చాలా భయం ఎరుకో పట్టణ ప్రజలకు చాలా భయం ఈరోజు చాలామంది జీవితంలో మరణ భయం పట్టుకునేది కొంతమందికి ఏమైపోతాను ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో కొంతమందికి అప్పులు భయం పట్టుకునేది కొంతమందికి ఫ్యామిలీ భయం కొంతమందికి ఉద్యోగ భయం ఇట్లా మనిషి జీవితంలో రకరకాల భయాలు కలుగుతాయి సో భయం కలిగించేది అపవాది కాబట్టి మనకి భయం కలిగించకూడదు కానీ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా తప్పించుకునే మార్గం దేవుడు చూపిస్తాడు తర్వాత తప్పించుకోవడానికి మార్గాన్ని బతకడానికి ప్రయత్నం చేసేటువంటి వారిగా ఉండాలి అయితే ఇప్పుడు రాహాబ్ అనేటువంటి ఈ బేసిక్ కూడా పట్టణంలో ఉన్న వాళ్ళందరి గురించి విని చూసి వాళ్ళందరూ ఆలోచన చేస్తే వాళ్ళందరినీ భయపడుతూ రే వీళ్ళు ఎట్టి పరిస్థితులైనా సరే మన దేశంలోకి మన మీదకి వస్తారు సో మనం రెడీగా యుద్ధానికి రెడీగా ఉండాలి అని వాళ్ళు కత్తులు తీసి యుద్ధం రెడీగా ఉంటే ఈవిడి మాత్రము విన్న ఆ వార్తను బట్టి దేవుని ఎందు ఆవిడ విశ్వాసం ఉంచింది ప్రశ్న ఏంటంటే ఈరోజు ఎంత కాలం నుంచి వాక్యం వింటున్నావు ఎన్ని సంవత్సరాలు చర్చకు వెళ్తున్నాం ఎంత కాలం నుంచి దేవుని మళ్ళీ వినబడుతోంది మరి నీ బ్రతుకులో నీ జీవితంలో నీకు దేవుని వలన వచ్చిన ఆశీర్వాదం ఏది ఏమి పొందుకున్నావు ఎంత నమ్ముతున్నావు దేవుణ్ణి ఆవిడికి ఎవడు వాక్యం చెప్పలేదు జస్ట్ పేపర్ న్యూస్ వినే ఆవిడ మార్పు చెంది దేవుడిని నమ్మింది మరి నీకు ఎంత వాక్యం చెప్పాలి ఇంకా ఎంత వాక్యం చెప్తే నమ్ముతావు నువ్వు ఆలోచించండి అయితే వాళ్ళు విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే కనుక ఆవిడ ఆ మాటలు నమ్మి విశ్వసించింది కనుక వచ్చిన వాళ్ళని దాచి పెడుతూ మీ దేవుడు పైన ఆకాశం ముందు దేవుడు కింద భూమి మీద కూడా దేవుడు మీ ఎదుట మీ దేవుని ముందు ఎవడు ఎటువంటి మనుషుడైనా సరే నిలవలేడు మీ దేవుడు చాలా శక్తివంతుడు అని ఆవిడ వచ్చిన వాళ్ళకి ఆ మాట చెప్తూ ఆవిడ కిందకు వస్తే అంటుంది కదా నేను మీకు ఉపకారం చేశాను కనుక మీరు నాకు నా తండ్రి ఇంటి వారికి కూడా ఉపకారం చేయండి అని వాళ్ళ దగ్గర ప్రామిస్ మాట తీసుకుంటుంది ఆవిడ గుర్తించింది ఏంటంటే ఎరుకో పట్నం నాశనం అవుతుంది ఈ పట్టణం వాళ్ళందరూ చచ్చిపోతారు మీ దేవుడు శక్తివంతుడు ఖచ్చితంగా ఈ పట్టణాన్ని మీకు ఇస్తాడు సో మీరు ఈ పట్నంలోకి వచ్చి నాశనం చేసేటప్పుడు నన్ను నా ఇంటి వారికి రక్షణ కలుగు చేయండి అని దేవుని మీందు విశ్వాసం కలిగిన ఆ వ్యక్తి రక్షణ కోరుకుంటుంది ఒక పక్క పట్నం అంతా కూడా మరణ వాతో వాత వేయబడుతూ ఉంటే ఈవిడ మాత్రము ఆ మరణం తప్పించబడి రక్షణ కోరుకుంటుంది ఈరోజు దేవుని సేవకుడిగా నీతో మాట్లాడుతున్నా లేకపోతే నిన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే దేవుని రక్షణ నీ కుటుంబంలోకి వచ్చినట్లుగా దేవుని దగ్గర నువ్వు ఏ మాట తీసుకుంటున్నావు దేవుని దగ్గర ఏం ప్రమాణం తీసుకుంటున్నావు అసల దేవుని దగ్గర మాట తీసుకోవడానికి నీకు దేవునికి సంబంధం ఉందా లేదనుకుంటే అసలు సంబంధమే లేదా ఆలోచించు నీకు దేవునికి సంబంధం ఖచ్చితంగా ఉండాలి ఎందుకు దేవునికి నీకు సంబంధం ఉండాలి అంటే గనక నువ్వు రక్షించబడాలి బాగు చేయబడాలి నువ్వు దీవించబడాలి అంటే ఖచ్చితంగా నువ్వు దేవుని నమ్మి ఎరిగి దేవునికి నీకు సంబంధం ఉంటే దేవుని దగ్గర మాట తీసుకుంటే దేవుణ్ణి నీకు ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఒకవేళ దేవునికి నీకు సంబంధం లేకపోతే మాట తీసుకోలేవు కనుక దేవుడు నువ్వు చేసే ప్రతి పనిని చూసి లెక్కలోకి తీసుకుని వచ్చి నీ కళ్ళ ముందు పెట్టి నీకు తీర్పు తెరుస్తాడు ఆ తీర్పు అంతమే నిత్య నాశనం నాశనమా రక్షణ ఏది కావాలో కోరుకు ఆ కోరుకునే ఛాయిస్ బతుకున్న నీకు మాత్రమే ఉంది చచ్చిన వాళ్ళకి కాదు ఆలోచించి నువ్వు చచ్చిపోయావా బ్రతుకున్నావా అది కొడుకు ఆలోచన చేసుకో బ్రతుకున్న వ్యక్తివైతే రక్షణ కోరుకుంటావు చచ్చని వ్యక్తివైతే వదిలేస్తావు రెండింటిలో నువ్వు వివరం ఆలోచన అయితే ఆవిడ మాత్రము కోరుకుంటూ అడుగుతూ ఉంది నువ్వు ఖచ్చితంగా మాకు మాట ఇవ్వాలి అని అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు ఓకే మేము మీకు ఖచ్చితంగా మాటిస్తాము మీ ఇంటి మీద ఒక ఎరజెండా కట్టుకు ఎర్ర జెండాలో లేకపోతే ఈ దారం కింద ఎవరైతే ఉంటారో ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏ హాని మేము చేయమస ఈ ఇల్లు దాటి బయటకు ఏదైతే వచ్చిందో దాన్ని ఖచ్చితంగా చంపేస్తాము దానికి మాకు సంబంధం లేదు అని మాట ఇచ్చారు ఆవిడ యుద్ధం జరుగుతున్నటువంటి రోజున ఆవిడకి సంబంధించిన ఫ్యామిలీ అంతటినీ కూడా ఆవిడ ఇంట్లో పెట్టుకుంది ఆవిడ ఇంటి మీద ఆ ఎర్రజెండా ఎగురుతూ ఉంది ఆ జెండా ఏ ఇంట్ మీద ఎగురుతూ ఉందో వాళ్ళకి హాని చేయొద్దు అని ఇజ్రాయిలీలకి ముందుగా వేగు చూసిన వాళ్ళు చెప్పారు కనుక ఎద్దు సమయంలో ఆ పట్టణం అంతటా కూడా మరణవాగ్తో ముడిపడి లేకపోతే మరణ భయం చెంది ఏడుస్తూ ఉంటే ఏవడి ఇంట్లో మాత్రము రక్షణ కలిగింది సురక్షితంగా ఉంది క్షేమంగా ఉంది ఈవిడ మాత్రం ప్రశాంతంగా ఉంది ఈవిడ హ్యాపీగా ఉంది అదేంటి ఒక పట్నంలో రెండు రకాలకు ఎలా ఉంటుంది ఒకవైపు వేడుపు ఇంకోవైపు సంతోషం ఎలా ఉంటుంది ఉంటే అంత ఏడిపండాలి లేకపోతే అంత సంతోషం ఉండాలి కానీ ఏంటంటే వచ్చిన సైనికులు ఇజ్రాయలు జ్ఞాపకం చేసుకుంటే పట్నం అంతటనేమో కత్తి వాత చేత సంహారం చేస్తూ ఉంటే ఈవిడ ఇంట్లో రక్షణ సంతోషం ఆనందం వినబడుతూ ఉంది ఎందుకంటే వాళ్ళు ఇజ్రాయలు వస్తూ ఉన్న ప్పుడు వాళ్ళందరేమో కత్తులు తీసి యుద్ధానికి రెడీ అయితే ఈవిడ మాత్రం బ్రతుకు మార్చుకుంది ఆవిడ చేసే విభచారం ఆవిడ చేసే పాపం ఆవిడ చేసిన మోసం ఆవిడ చేసిన దొంగతనం ఆవిడ చేసిన ఎటువంటి తప్పులు పాపాలు చేసిందో అవన్నిటిని ఒప్పుకొని వదిలేసింది గనక ఆవిడ ఇంటికి రక్షణ కలిగింది మరి ఈరోజు మరి నీ ఇంటికి ఏం కలుగుతుంది నువ్వు చేసే దొంగతనం మోసం అబద్ధాలు ఆరాచకాలు లేకపోతే వ్యభిచారం పాపము ఇవన్నీ నువ్వు చేస్తూ ఉంటే చేస్తూ ఉన్నా దేవుడు చూస్తూ ఉన్నాడు అంటే నువ్వేదో గొప్ప దేవుడు లేడు అని కాదు లేకపోతే దేవుడు ఏం తెలీదు చేత వాడు అను అనుకుంటే నీకంటే పిచ్చోడు భూమి మీద ఎవడు ఉన్నాడు అయితే దేవుడు ఇవన్నీ చూస్తూ ఉన్నాడు ఎందుకు మౌనంగా ఉన్నాడంటే నువ్వు కేవలం మార్పు చెందుతావేమో అని లేదు నువ్వు వాటిని అలాగే కంటిన్యూ చేస్తే ఇవన్నీ వరుసగా నీ కళ్ళ ముందు పెట్టి నిన్ను గద్దించి నీకు తీర్పు తీర్చే టైము ఇదే తీర్పు తీర్చే టైం ఇదే నెక్స్ట్ టైంకి నువ్వు ఉంటావో ఉండవో తెలియదు ఉన్న ఈ కాలం ఈ సమయం ఇప్పుడు ఈ క్షణం నీది నువ్వు మార్పు చెందడానికి దేవుడు నీకు ఇచ్చిన ఆఖరి అవకాశం ఈ అవకాశం వినియోగించుకుంటావా పక్కన పడేస్తావు నీ ఇష్టం అది చాయిస్ అనేది సో మార్పు చెందితే అది నీకు మంచిది ఈ రాహాబ్ అనే విస్య నిజంగా మార్పు చెంది కనుక దేవుడు ఆవిడ్ని విడిపించి రక్షించాడు వీళ్ళందరూ వచ్చేసి యుద్ధం చేస్తూ జరిగిస్తూ ఉన్నారు యుద్ధము వీళ్ళు జరిగిస్తూ ఉన్నారు ఈ వచ్చిన సైనికుల్లో వేగు చూసిన వారు ఆవిడ ఇంటి వారిని కాపాడుతూ వస్తూ ఉన్నారు ఓ చిన్న ప్రశ్న వేసి ముందుకు పెడతాను ఇంకా చిన్న ప్రశ్న వేసి ఎరుకు పట్టణాన్ని వేగు చూసిన వాళ్ళ సొంతం చేయబడిద్ది వేగు చూడకపోయినా వాళ్ళ సొంతం చేయబడింది అలాంటప్పుడు విహూస్సువా వేగులు వారిని ఎందుకు పంపించాడు అక్కడికి అంటే నిజంగా ఆవిడ పేపర్ న్యూస్ విని మార్పు చెందింది కనుక రాహాబును రక్షించడానికి దేవుడు ఇద్దరు దోతలను వాళ్ళ ఇంటికి పంపించాడు ఈరోజు నేను రక్షించడానికి కాపాడడానికి మరి నీ ఇంటికి ఎవరు వస్తున్నారు సేవకులు ఖచ్చితంగా మన ఇంటికి వచ్చి వాక్యం చెప్పి ప్రార్థన చేసే వాళ్ళై ఉండాలి మన రక్షణ కోసం ప్రార్థన చేసే వాళ్ళై ఉండాలి ఆలోచించాడు యహోస్సు వాళ్ళను దేవుడు ప్రేరేపించి రాహాబు కొరకు మాత్రమే పంపించాడు అందుకే ఆ దేశంలో అందరూ చనిపోతున్న రాహాబు ఇంటి వారికి రక్షణ కలిగింది ఆవిడ చేసిన తప్పులను ఒప్పుకుంది ఆ పాపాలను వదిలేసింది కనుక దేవుడు ఆవిడని క్షమించి రక్షించాడు ఈరోజు దేవుడిని ఎందుకో రక్షించి క్షమించి ఆదరించి దీవించినట్లుగా నువ్వు చేసిన పాపము తప్పిదములు అవజీతలు అన్ని ఒప్పుకొని వదిలేస్తే నేను రక్షించడానికి దేవుడు సిద్ధంగా రెడీగా ఉన్నాడు కాబట్టి మనం మార్పు చెంది దేవుని వైపు చూసి మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం ఎందుకంటే రాహాను రక్షించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను అందరిని రక్షిస్తారు కనుక దేవుడు రక్షించి కృప చూపించినట్లుగా ప్రార్థన చేసి ప్రభావ మేము ఎరుకో పట్నస్తుల వలె నాశనం కాకూడదు కానీ రాహ పోలే రక్షించబడాలి ఆ శాపంలో నుంచి మాకు దీవెన రావాలి అని ప్రార్థం చేసి మనల్ని మనం అప్పగించుకొని ప్రభువులు మనం ముందుకు కొనసాగిపోదాం దేవుడు ఆ కృప మనకిచ్చి దేవించనుగాక ఆమె తలలో వచ్చితే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ కృప కలిగిన తండ్రి ఏసా మీకు అంద ఇంతవరకు పర్వ విన్న వాక్యం మా అందరి జీవితంలో పరిశుద్ధ నెరిగట్టి ఫలింపు ఈ వాక్యం ఎవరైతే విని మార్పు చెంది జీవితాన్ని మీకు అప్పగించుకున్నారో వాళ్ళందరినీ రాహువులాగా రక్షించి సేవలో వాడుకోనండి రవ్వ మరి వాక్యం విని దాని ప్రకారం జరిగించే కృప మా అందరికి అనుగ్రహించి సేవలో వాడుకొనండి విన్న వాక్య ప్రకారం బ్రతికే కృప తెచ్చి రాహువులాగా రక్షించండి సేవలో వాడుకొని పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మెండుగా సమృద్ధిగా అనుగ్రహించి సేవలో వాడుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని ఏసు శక్తి కలిగే నామలు ప్రార్థిస్తూ మనలన్నీ కూడా అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమె ఇంతవరకు వాక్యం ఏదైనా మీ అందరికీ యేసు క్రీస్తునామాలు వందన తెలియజేస్తూ ఉన్నాం ఇంకా వాక్యం ఎక్కువగా తెలుసుకోవాలి లేకపోతే అనుభవం తెలుసుకోవాలనుకుంటే మరి స్క్రీన్ మీద మా నెంబర్లు ఇవ్వబడుతున్నాయి సో మరి వాటికి ఫోన్ చేయండి మీ అవసరాలు తెలియజేయండి మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతుంది మరి ఎక్కడికి వెళ్ళినటువంటి వారైతే మరి మాది బాంబే కాలనీ డంపింగ్ అండ్ పక్కన ఫార్టీ ఫైవ్ బ్లాక్ మరి ప్రార్థనకి రండి ప్రతి ఆదివారం పదిన్నరకి ప్రార్థన జరుగుతూ ఉంది మరి ఆ ప్రార్థనలు పాది ఉండి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు ఆ దీవిన ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబం నిరంతరం దేవుడు అనుగ్రహించి దీవించనుగాక ఆమె బ్లస్ యూ